సార్ చాలా చోట్ల నామినేషన్స్ కి సంబంధించిన నామినేషన్స్ చేయడానికి వెళ్ళినటువంటి లేడీస్ కావచ్చు, ఇతర పార్టీలకు సంబంధించి అంటే వైసీపీ కాకుండా గవర్నమెంట్ లో ఉన్నటువంటి వాళ్ళు కాకుండా ప్రతిపక్షాలు వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర నామినేషన్స్ చేయడం ఇలాంటి గొడవలు చాలా జరిగింది. పర్టికులర్గా మాచర్ల లాంటి ప్రాంతాల్లో దాడులు కూడా జరిగింది. ఇప్పుడు నేను జిందాక చూపించాము, ఈ మున్సిపల్ ఎలక్షన్స్ వరకు వచ్చిన వరకు అవుట్ ఆఫ్ ద 2794 వార్డ్స్ అండ్ డివిజన్స్ ఓన్లీ ఇన్ 14 కంప్లైంట్స్ వచ్చినాయి. ఓకే, సో ఇట్స్ నాట్ ఎ జనరలైజ్ ఆ విధంగా అను ఇట్స్ ఎ వెరీ ఫ్యూ ప్లేసెస్లో కంప్లైంట్స్ 14 స్పెసిఫిక్ కంప్లైంట్స్ వచ్చినాయి సార్. Yes. Ipudu you like to respond to that first or should you want me to tell? Acha aa roju incident jarigindi atla veelu they went there incident jariginayi jarigina tarvata mana police valle respond chesi oka police officer and bandilo valle teeskelli they have taken them out of that scene. Aithe complaint ivadam kosam eva complainant ledu, villandaru ikkade vachesaru, vandi kuda ikkada teeskoni ikkade ikkade em jarigina mee andarki telusu Vijayawadalo adi jarigindi akade edi Macherla Veldurthi vallu iddaru ex MLA and MLC Vijayawadalo untaru adi 4 hours dooram 160-170 కిలోమీటర్స్ దూరంలో ఎందుకు పోయినారని అది కూడా విచారిస్తున్నాము. మళ్ళీ అంటున్నారు పోలీసుకు చెప్పి వెళ్ళారు, అది ఎవరికి చెప్పారని ఇప్పటి వరకు మన స్టిల్ ఎన్క్వైరీ ఈజ్ గోయింగ్ ఆన్. వాళ్ళ కాల్ డీటెయిల్స్ కూడా మనం అనలైసిస్ చేద్దాం, వారు వాస్తవం చెప్తున్నారా ఏం చెప్తున్నారు. ఓకే, సో ఫస్ట్ సమయంలో ఎట్ ద ఫస్ట్ ఇన్స్టెంట్ పోలీస్ హెస్ రిజిస్టర్డ్ ఏ సుమోటో కేసు. తర్వాత injured ikkada the lawyer who was injured is was admitted in NRI hospital. Akka nunchi statement record chesi 307 add chesi they were arrested and then they were remanded. So ante mana poorthiga action ippudu action lo kuda okati sequence untundi, oka process undi, oka procedure unnai. ఆ ప్రాసెస్ ప్రొసీడియర్ని కంప్లీట్ చేయని ముందే వేరే విధంగా ఇటు అటు అంటే చెప్పడం కూడా కరెక్ట్ కాదు అట్లా. ఓకే, కరెక్టే, అదే దాంట్లో కొద్దిగా గ్యాప్ వచ్చింది, చెప్పినది ఒకటి జరిగింది కింద బికాస్ ఆఫ్ ద డిస్టెన్స్, మనుషులు కూడా అక్కడ లేదు దూరంలో ఉన్నారు. డిఎస్పీ ఏదో చెప్పారు కావచ్చు, స్టేషన్లో జరిగింది యాజ్ పర్ ద యాక్షన్ సో మోటో వేరే వాళ్ళు కట్టారు, డిఎస్పీ అక్కడే లేదు ఫిజికల్గా లేదు. ఓకే, సో కేసు రిజిస్టర్ సి వెన్ అన్ ఆఫెన్స్ హెస్ టేకన్ ప్లేస్ ద విక్టిమ్ ఆర్ ద రైట్ పీపుల్ టు గివ్ ద కంప్లైంట్. ఇప్పుడు పోలీస్ సో మోటోగా తీసుకున్నారు, సో సుమోటోగా తీసుకునేటప్పుడు ఇట్ మే నాట్ క్యాప్చర్ ద ఆల్ ది ఇంగ్రీడియంట్స్. సో ఇన్ ద కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆల్ ఇంగ్రీడియంట్స్ విల్ బి బ్రాట్ ఇన్ అండ్ ద యాక్చువల్ విక్టిమ్ నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసి సెక్షన్స్ కూడా యాడ్ చేసి దిస్ పీపుల్ ద పర్సన్ ఆల్ దిస్ ఫెలోస్ వర్ అరెస్టెడ్ అండ్ రిమాండ్. మాచర్ల ఘటన విషయంలో బోండావమా బుద్ధ వెంకన్న వెళ్తున్న కారు ఒక బాలుని ఢీ కొట్టి పడిపోయారు అని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు, లోకల్గా ఉన్న కొంతమంది ఆరోపిస్తున్నారు, అందులో వాస్తవం ఎంత సార్? ఇప్పుడు రకరకంగా మాటలు, రకరకంగా అనుమానాలు, రకరకంగా ఆరోపణలు కొట్టి క్రియేట్ చేస్తున్నారు, ఇప్పుడు అవుతున్నారు. దాంతో అందరిది మైండ్లో ఏదో అనుమానం, చాలా కన్ఫ్యూజన్. సో ఇది ఓన్లీ ఒకటి ఇన్సిడెంట్ జరిగింది అది. ఓకే, ఆ ఇన్సిడెంట్లో రెస్పాండ్ అయినారు, బిగినింగ్ నుంచి
police respond, subsequently follow up police action, is everything is as per expectations. So we are still investigating. ఇప్పుడు కూడా వాళ్ళు స్టేట్మెంట్ కూడా ఇవ్వాలి మనకు ఎంతకు ఎట్లా అంటున్నారు. పోలీసుని ఇన్ఫామ్ చేసి వెళ్ళినాం, ఎవరిని ఇన్ఫామ్ చేశారు, ఎప్పుడు ఇన్ఫామ్ చేశారు, ఇప్పుడు కూడా చెప్పట్లేదు. సో వీ హ్యావ్ టు ఇన్వెస్టిగేట్, మనం ఇన్వెస్టిగేట్ చేద్దాం తొందరగా. వీ డోంట్ వాంట్ టు గివ్ దీని గురించి, వీ డోంట్ వాంట్ టు కమెంట్ వెరీ క్విక్లీ, బట్ వీఆర్ ఇన్వెస్టిగేటింగ్ సార్. కానీ సార్ మై రిక్వెస్ట్ ఇస్ facts are being distorted. Interpretations is also not correct. Police apramadanga police chestaru immediate ga gaakapoche kuda it will take up, just a matter of time. See, we are also not superhumans sir. Okay sir, meeku complaints vachini only 14 ani cheptunnaru maacharla ade vidhanga gurujalaku sambandhinchinattu rendu conscious pallanallo kon rendu conscious teeskunte maacharla mottham kuda 5 ZPTC 71 MBTC, 31 మున్సిపాలిటీ మొత్తం ఇనానమస్ అయింది. అట్ ది సేమ్ టైం ఇటు గురజాల కూడా, గురజాల కూడా 70% సీట్స్ ఇనానమస్ అయింది. అంటే ఇదంతా మీ కంప్లైంట్ రాకపోతే అక్కడంతా బాగున్నట్టు లేదు. అట్లా కాదు, దట్ కెన్ ఇట్ ఈస్ సీ సమ్ ఏరియాస్ మే హ్యావ్, ఐ కెనాట్ కమెంట్ ఆన్ ద పొలిటికల్ ఆస్పెక్ట్స్. కొన్ని పొలిటికల్లీ ఎట్లా ఉంది అని నేను చెప్పము, నేను చెప్తే మీరు వేరే విధంగా అనుకుంటారు. యు అండర్స్టాండ్ నో, దే మే బి సమ్ రీజన్స్ సార్. ఇప్పటి వరకు ఇప్పుడు చెప్పారు సార్ 14 44,594 దెన్ 43 కంప్లైంట్స్ వచ్చినాయి, అంటే ఇన్సిడెంట్స్ రిపోర్ట్ అయినాయి సార్. ఇప్పటి వరకు ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ వాటికి నామినేషన్లు పూర్తయినాయి. మీరు చెప్పే లెక్కల ప్రకారం 1:5, 1:7 నామినేషన్లు అయినాయి, బట్ ఓన్లీ 57 ఇన్సిడెంట్స్ జరిగినాయని చెప్తున్నారు. బట్ 43 and 14 సార్, 14 టోటలీ 57 ఫర్ ఎంపీటీసీ జెడ్పీటీసీ అండ్ మున్సిపల్. అయితే ఇప్పుడు బయట ప్రజల్లో అయితే ఒక ప్యానిక్ సిట్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఒకటి, నామినేషన్ వేయటానికే ఎల్లనీతి లేదు అని చెప్తున్నప్పటికీ వాస్తవానికైతే ఇక్కడ 1:5, 1:7 నామినేషన్స్ ఫైల్, కానీ బయట అయితే మాత్రం అసలు నామినేషనే వేయనీతి లేదు, రేపు అసలు ఓట్లు ఏమి ఇస్తారా అనేది ఒకటి. నెంబర్ సెకండ్, రేపటి నుంచి గ్రామ పంచాయతీ నామినేషన్లు ఉండబోతున్నాయి, వీటికి ఇంకా భయంకరమైన పరిస్థితులు ఉంటాయేమో అనేటువంటి భయానిక వాతావరణం అయితే క్రియేట్ అవుతుంది. రాజకీయ పార్టీలు ప్రధానంగా ఆరోపిస్తున్నాయి, పోలీసులు కంప్లైంట్ ఇచ్చాము, కోర్టులు జోక్యం చేసుకుంటున్నాయి, అయినా కూడా మేము కోర్టు గురించి మాట్లాడదు ఇప్పుడు. ఓకే, కోర్టు జోక్యం అదే, కోర్టు సిస్టమ్ దట్ ఈస్ వై ఐఎమ్ క్లారిఫైంగ్. అర్థమైంది కదా, దేర్ ఈస్ నో నీడ్, మీరు మీడియా వాళ్ళు కూడా ఉన్నారు, ఉట్టి భయం ప్రాంతం అని చెప్పడం కాకుండా స్పెసిఫిక్గా మీరు తీసుకురావాలి. స్పెసిఫిక్గా తీసుకొస్తే ఖచ్చితంగా పోలీస్ యాక్షన్ చేస్తారు. ఉట్టి భయ ప్రాంతంగా ఉన్నారు, ఇది ఉన్నాయి అదే ఉన్నాయి, జనరలైజ్గా స్టేట్మెంట్ చేయకూడదు. అది చాలా చెడ్డ అలవాటు పడిపోయింది అన్ని చోట్ల, ఉట్టి బ్లాంకెట్ స్టేట్మెంట్స్ ఇవ్వడం. ఇన్సిడెంట్ స్పెసిఫిక్గా మనకు చెప్తే ఖచ్చితంగా పోలీస్ విల్ రియాక్ట్. ఒకవేళ రియాక్ట్ లేకపోతే యూ హోల్డ్ అస్ అకౌంటబుల్. అది నేను ఓపెన్గా స్పష్టంగా చెప్తున్నాను. ఒక ఇన్సిడెంట్ ఏదో జరిగాయనే పోలీస్ నోటీస్లో తీసుకురాస్తే, లేకపోతే ఎలక్షన్ కమిషన్ నోటీస్గా తీసుకొస్తే మనం ఖచ్చితంగా విచారిస్తాం. దాంట్లో విచారించి మనం యాక్షన్ తీసుకోకపోతే యూ హోల్డ్ అస్ అకౌంటబుల్. ఓకే, ఉట్టి ఇది ప్రచారం అన్నమాట. అందుకోసం మేము కూడా ఇప్పుడు ఈ లెక్కలు ఇస్తున్నాము, మీకు స్టాటిస్టిక్స్ ఇస్తున్నాము. అంటే ఈ ప్రచారం చేసిన ప్రకారంగా కాదు, అది ప్రచారం.
ఇప్పుడు మనం అందరూ ప్రచారంతోనే వెళ్ళిపోతున్నాం, పర్సెప్షన్ మీద వెళ్ళిపోతున్నాం. ఇది పర్సెప్షన్ ఎందుకు డెవలప్ అవుతున్నారు? అరే చిన్న విషయంని కూడా ఏదో విధంగా మాట్లాడి ఎట్లా చెప్పడం, చెప్పడంతో ఏదో భయపాంతం చేస్తున్నాం. భయం పాంతం అన్న భయపాంతం అంటానని చెప్పడం. యూ ప్లీజ్ గివ్ అ స్పెసిఫిక్ ఇన్స్టాన్సెస్, వీ విల్ డెఫినెట్లీ యాక్ట్. మన దగ్గర ఇది మొన్న ఏదో ఈ తెనాలి కేసు ఒకటి వచ్చింది. ఏది లిక్కర్స్ ఏదో పెట్టారంటున్నారు. ఓకే, అది సీసీటీవీ ఫుటేజ్ వచ్చినారు, మన ఎక్సైజ్ వాళ్ళు కేసు కట్టారు. డైరెక్ట్ ఎన్ఫోర్స్మెంట్ అడిగితే వాళ్ళు కూడా ఇన్వెస్టిగేట్ చేశారు. అది కరెక్ట్, అది మిస్చీఫ్ అది. సో అలాంటిది ఇది ఎట్లా చేస్తున్నారు అని ఒక్క ఇన్సిడెంట్ తీసుకొని మొత్తం చెప్పడం అనేది కరెక్ట్ కాదు. మీరు స్పెసిఫిక్ ఇన్స్టెన్స్ తీసుకురండి, మనం ఖచ్చితంగా ఇన్వెస్టిగేట్ చేద్దాము. ఇన్వెస్టిగేషన్ చేసే సమాధానం చెప్తాము, అది బాధ్యత అనేది. మీరు చెప్పండి. సార్ వేరేవేర్ ద నామినేషన్స్ లో కంప్లైంట్స్ వచ్చిన చోట ఇమీడియట్ యాక్షన్ తీసుకున్నారు, పోలీస్ ఇంటర్వ్యూన్ అయ్యారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఎంపీటీసీ పాలపాడు, పులిమి ప్రతిభా భారత్ అని టీడీపీ క్యాండిడేట్ 11th ఈవినింగ్ వెళ్తుంటే గొడవ అయ్యి వెళ్ళలేకపోయింది. అక్కడున్న ఎస్ఐ నోటీస్కి వెళ్తే ఎస్ఐ ఏం చేశాడంటే వెంటనే డిఎస్పీ నోటీస్కి వెళ్ళి అగైన్ కలెక్టర్ గారికి ఇన్ఫార్మ్ చేసి ఎలక్షన్ కమిషన్కి ఇన్ఫార్మ్ చేసి 12th నామినేషన్ వాజ్ క్లోజ్డ్ ఆన్ 11th, బట్ 12th షీ నామినేటెడ్, షీ వాజ్ ఆస్క్డ్ టు నామినేట్ అండ్ షీ హాజ్ ఫైల్డ్ ద నామినేషన్ బికాస్ ఆఫ్ ది పోలీస్ ఇంటర్వెన్షన్ ఓన్లీ. That happened. So whenever it has come to our notice, we have done it. Sir, meeke sir, IG garu meeku ok question sir. So Durgi ante ippudu deal ippudu specific ga meeru chepte manam action teeskuntam. Meeru utti general ga chepte we will also be helpless.